హాయ్ ఫ్రెండ్స్, నేను డిప్పీలో డబ్బులు దాచాను. అమేజింగ్. అవంతా ఎంత ఉన్నాయో చూద్దాము. ఇదేమో ఒంటే కోవెట్ వాళ్ళకి చాలా ఇష్టమైందనమాట. ఇక్కడ కోవెట్ వాళ్ళు చాలా ఇష్టపడతారు ఒంటిని. దాన్ని ఏమన్నా అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుందన్నమాట. ఈ డిప్పీలో ఎంత డబ్బులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కాగితం కనిపిస్తుంది కదా, ఆ కాగితం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డబ్బులు అయితే కత్తర్ డబ్బులు అన్నమాట. ఇది కత్తర్ డబ్బులు, ఇదేమో కోవిడ్ డబ్బులు. ఇక్కడ దినారు, దినార్ అంటే మన ఇండియా డబ్బులు 250 వస్తుంది. ఇదేమో పద్దినార్లు, పద్దినార్లు అంటే మన ఇండియా డబ్బు దాదాపు 2000 దాకా వస్తుంది అన్నమాట. ఇది 20 దినార్లు అన్నమాట. 20 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు దాదాపు మామూలుగా అయితే లెక్కేసుకుంటే 4000 అలా వస్తుంది. ఇదేమో 5 దినార్లు అన్నమాట. ఈ 5 దినార్లు మన ఇండియా డబ్బులు వచ్చి 1000 రూపాయలు వస్తుంది అన్నమాట. ఇంక ఇది 10 దినార్లు, ఇంక ఇవి దినారు. ఇది దినారులో కాల్ భాగం అన్నమాట, రూబా దిన. ఇదేమో మియా పిల్సు, మన ఇంటి దగ్గర అయితే రూపాయి లాగా అన్నమాట, అంటే 100 అంటే 100 మన ఇంటి దగ్గర రూపాయిలాగా. ఇదేమో మన ఇంటి దగ్గర 1/2 రూపాయలాగా లెక్కేసుకుంటాం అన్నమాట. ఇదేమో పెద్దది, ఇదేమో చిన్నది, వాటికంటే చిన్న. దీంట్లోనే దానికంటే ఇంకా రోంత చిన్నది, ఇది చిన్నది అన్నమాట. ఇది దానికంటే ఇంకా రోంత చిన్నది, ఇది 1/2 రూపాయి కంటే తక్కువ. మన ఇండియా డబ్బుల్లో 1/2 రూపాయి కంటే తక్కువ, దానికంటే చిన్నది అదనమాట. అది ఇంకా ఆ మూడిటికంటే చిన్నది ఈ ఇప్పుడు ఫస్ట్ ఉండేది 100 పైసలు, ఇదేమో 20 పైసలు, అలా అది అన్నిటికంటే చిన్నదన్నమాట. ఇలా ఉంటాయన్నమాట. ఇది మొత్తం లెక్క పెడితే 50 దినార్లు వచ్చింది ఫ్రెండ్స్. ఇది 300 ఉంది, ఇదేమో 106. ఈ కాగితంలో వచ్చి 50 ఉంది. తర్వాత ఈ చిన్నవి ఆఖరి చిన్నవి అన్నమాట. ఇవి ఇది